దాదర్ నగర్ తన సంతోషానికి పెట్టింది పేరు. మనిషి దగ్గర డబ్బులు ఉన్నప్పుడే సంతోషంగా ఉండటం కుదురుతుంది. డబ్బులు ఎప్పుడు వస్తాయంటే ఎవరైనా పని గాని వ్యాపారం గాని చేసినప్పుడు. ఈ కాలంలో పని గాని వ్యాపారం గాని అదృష్టవంతులకే దక్కుతుంది. సుందర్ నగర్లో ప్రతి వ్యక్తి అదృష్టవంతుడు, ఎందుకంటే ఇక్కడ ఫ్యాక్టరీ తెరవబడింది. ఫ్యాక్టరీలో రాత్రి పగలు పని జరుగుతుంది. ఆ కారణంగా ఈ నగరం పగలు నడుస్తుంది, రాత్రి కూడా పనిచేస్తుంది. నగరమంతా రాత్రుళ్లు మెలకువగా ఉండటం వల్ల ఇక్కడ ఉండే దయ్యాలకు ఇబ్బంది కలుగుతోంది, ఎందుకంటే అవి వాటి పనులను చేసుకోలేకపోతున్నాయి. అందుకని దయ్యాలన్నీ కలిసి ఒక ఆలోచన చేస్తాయి, ఈ నగరాన్ని పనిచేయకుండా ఎలా ఆపాలి అని. సుందర్ నగర్ ప్రజలు ఉదయాన్నే వాకింగ్కి వెళ్తారు. ఉదయాన్నే వాకింగ్ చేస్తే భలే హుషారుగా అనిపిస్తుంది కదూ, కానీ నాకు ఎక్కువసేపు పడుకోవడం అలవాటు. అంటే దీనర్థం పొద్దు పొద్దున్నే మా ఉదయం నిన్ను ఇంట్లో నుంచి బయటికి గింటేసిందన్నమాట. ఆ అవును, భారీ మాటను ఎవరు కాదనగలరు. అందుకే నేను కూడా మంచాన్ని వదిలిపెట్టి ఉదయాన్నే నీతో కలిసి రోడ్డును కొలుస్తున్నాను. అప్పుడే విశాల్ దృష్టి రోడ్డు మీద పడుతుంది. తనకి నేల మీద మెరుస్తున్నటువంటి వెండి నాణ్యం కనిపిస్తుంది. సురేష్ అలా చూడు, విశాల్ అక్కడ చూడు. ఇద్దరూ నేల మీద పడి ఉన్న వెండి నాణ్యాన్ని తీసి చూస్తారు. అరే ఇది వెండికాయను కదా, ఇది కూడా వెండికాయనే. అప్పుడే వాళ్లకి కొంత దూరంలో కొంతమంది జనం వాళ్ల మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇవి వెండి నాణ్యాలు నాకు దొరికాయి, ఇవి వెండి నాణ్యాలు నాకు దొరికాయి. సుందర్ నగర్ రోడ్ల మీద వెండి నాణాలు వర్షంలాగా కురిసి అన్ని చోట్ల కనిపిస్తాయి. నగరవాసులు ఆ నాణాలను చూసి సంతోషాన్ని తట్టుకోలేకపోతారు. సుందర్ నగర్ రోడ్లన్నీ కూడా వెండి నాణాలను ఏరుకునేవాళ్లతో నిండిపోయి ఉంటాయి. అప్పుడే ఉన్నట్టుండి ఒకరి దృష్టి గోడ మీద పడుతుంది. దానిమీద ఒక సందేశం రాసుంటుంది. అలా చూడండి, గోడ మీద ఏం రాసుందో. పదండి వెళ్ళి చదివి చూద్దాం. ఆగుండి, నేను కూడా వస్తాను. అతను సందేశాన్ని చదువుతాడు. ఈ సందేశాన్ని సుందర్ నగర్ దెయ్యం తన రక్తంతో రాసుంటుంది. మరొక వీధిలో కొంతమంది వేరే గోడ మీద మరొక సందేశాన్ని చదువుతారు. ఇక్కడ దయ్యాలు మన మంచిని కోరుకుంటున్నాయి, అందుకే వాళ్ళు మనకి వెండి నాణాలు ఇచ్చారు. ఈ వెండి నాణాలు కోరికలు తీర్చే మాయా నాణాలట. ఈ నాణాలను ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళ కోరికలన్నీ తీర్చాయట. మరొక వీధిలో మరొక గోడ మీద దెయ్యం సందేశాన్ని గ్రామస్తులందరూ చదువుతారు. ఈ నాణాలను మీరు మీ ఇంట్లో పూజామందిరంలో ఉంచండి, వీటికి రోజు పూజలు చేయండి, మనసులో ఉన్న కోరికలను అడగండి. ఈ నాణాలు కొన్ని రోజుల్లో మీ అందరినీ ధనవంతులుగా మారుస్తాయి. మీ అందరికీ ఎంత డబ్బు వస్తుందంటే మీకు పని చేయవలసిన అవసరమే ఉండదు. నగరవాసులు దెయ్యం రాసిన ఆ సందేశాన్ని చదివి సంతోషిస్తారు, అలాగే ఆశ్చర్యపోతారు. అందరూ నగరంలోని నాణాలను తీసుకుని వాళ్ల ఇంటి పూజామందిరంలో ఉంచుతారు. సుందర్ నగర్లో నివసించే ఒక దెయ్యం తన స్నేహితురాలైన దెయ్యంతో ఈ విషయం గురించి చర్చిస్తూ ఉంటుంది. దెయ్యాల వెండి నాణం అక్క, నీ ఆలోచన బాగా పనిచేసింది. మొత్తం నగరం వెండి నాణాలకు పిచ్చి వాళ్ళైపోయారు. ఇక ఇప్పుడేం చెయ్యాలి? మనం ఏదైతే చెయ్యాలో అది చేశాం. ఇక ఇప్పుడు డబ్బు మీద ఆశపడే వాళ్ళు ఏం చేస్తారనేది మనం చూడాలంతే. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈ నాణాలకు పూజ చేస్తారు. ఈ వెండి నాణాలు వీళ్ళందరి కోరికలను నెరవేర్చబోతున్నాయి. నువ్వు సుందర్ నగర్ వాసులకు నిద్ర లేకుండా చేశావు. ఇప్పుడు వాళ్ళు ఈ వెండి నాణాల కోసం ఊరంతా వెతుకుతూ ఉంటారు. చెల్లి నువ్వు చూస్తూ ఉండు, సుందర్ నగర్ వాసులు ఈ వెండి నాణాల కోసం వెతుకుతూ వెతుకుతూ ఏదో ఒకరోజు అలసిపోతారు. అప్పుడు మన ఆలోచన సఫలీకృతమవుతుంది. ఇద్దరు నవ్వుకుంటారు. సుందర్ నగర్లో వెండి నాణాల వర్షం ఇప్పుడు ప్రతిరోజు కురుస్తుంది. నగరవాసులందరూ కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే వెండి నాణాలను సేకరిస్తూ ఉంటారు. సుందర్ నగర్లో అన్ని వీధుల్లోనూ రోడ్ల మీద వెండి నాణాలు వర్షంలా కురుస్తాయి. గ్రామంలో ప్రతి ఇంట్లోనూ ఆ దెయ్యాల వెండి, అదే వెండి నాణాలు చేరుకుంటాయి. ప్రతిరోజు ఉదయం అగరబత్తి పొగ దేవుడి కంటే ముందు వెండి నాణాలకే
చేరుతూ ఉంటాయి. గ్రామంలో చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉంటారు. నిజంగా సుందర్ నగర్ కి అదృష్టం పట్టింది. నువ్వు చెప్పింది నిజమే. అదృష్టం కూడా మనకి లాటరీలో వచ్చినట్టుంది. బల్దేవ్, నువ్వు ఎన్ని నాణాలను సేకరించావు? గురుబాయ్, నువ్వు నీ లెక్క చెప్పు. నేను నీకంటే తక్కువే సేకరించి ఉంటాను. నా లెక్క అయితే 50 వరకు చేరుకుని ఉంటుంది. అరే, నువ్వు నిజంగా దొరకని దొంగవైపోయావుగా. నువ్వు అలా అవ్వకుండా నిన్ను ఎవరు ఆపరు. దయ్యం దేవతను ప్రార్థించి చూడు, ఆవిడ నీకు మరిన్ని నాణాలను ఇస్తుంది. ఏమైనా అనండి, దయ్యం దేవి మన మీద అపారమైన కృపను చూపిస్తుంది. వెండి నాణాలను ఇచ్చి ఇప్పుడు వాళ్ళు మన కోరికలన్నిటినీ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు మనం వెండి నాణాలను ఏం కావాలంటే అది కోరుకోవచ్చు. అందుకే కదా మనం ఇప్పుడు పనిచేయడానికి కూడా వెళ్ళడం లేదు. ఇక మనకి పనికి వెళ్ళవలసిన అవసరం ఏముంది గనక? ఫ్యాక్టరీ వాళ్ళు చాలాసార్లు మనకు ఫోన్లు చేశారు, కానీ నేను వాళ్ళకి రానని చెప్పేశాను. నువ్వు రానని చెప్పావంతే నేనైతే ఉద్యోగం మానేశానని చెప్పాను. సరిగ్గా చెప్పాలంటే సమయానికి ముందే మనం రిటైర్మెంట్ తీసుకున్నాం. భగవంతుడు సుందర్ నగర్ దయ్యాన్ని చల్లగా చూడాలి, అప్పుడే మనందరికీ మంచి జరుగుతుంది కదా. అందరూ మెచ్చుకునే మొదటి దయ్యం ప్రపంచంలో తానే అయ్యుంటుంది. ఆ విషయం విని అందరూ నవ్వుతారు. సుందర్ నగర్ ప్రజలు దయ్యాన్ని మెచ్చుకుని సంతోషంగా ఉంటారు. కానీ ఫ్యాక్టరీ కార్ఖానా యజమానులు కోపంగా దిగులుగా ఉంటారు, ఎందుకంటే అక్కడ చాలా మంది పని చెయ్యడం మానేస్తారు. అందరూ కూడా రిటైర్మెంట్ తీసుకుని ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారు. సుందర్ నగర్లో ఉన్నట్టుండి పనిచేసే వాళ్లు దొరకడం మానేస్తారు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న ఫ్యాక్టరీ యజమాని పోలీసుల సహాయం తీసుకుంటారు. ఫ్యాక్టరీ యజమానులు పోలీస్ స్టేషన్కి వెళ్లి ఈ విషయం గురించి చర్చిస్తారు. నేను మీరు చెప్పింది విన్నాను, మీ సమస్యను త్వరలోనే సాల్వ్ చేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మేమందరం వేరే దారిలేక మీ దగ్గరకు వచ్చాం. మేము మా పని వాళ్లకు నా ఉద్దేశం సుందర్ నగర్ వాసులకు నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాం, కానీ వాళ్ళు వినిపించుకోవడం లేదు. వాళ్ళు వినకపోవడానికి కారణం ఏంటో నాకు తెలుసు. సుందర్ నగర్లో మాయా వెండి నాణాల వర్షం కురుస్తుందట. మేము కూడా అదే విన్నాం ఇన్స్పెక్టర్ గారు. కూలీ వాళ్ళందరూ నాణాలను సేకరించి ధనవంతులయ్యారని విన్నాను. కానీ మేము నాశనం అయిపోతున్నాం. మీకు తెలుసు కదా, ఫ్యాక్టరీ ఇంకా కార్ఖానాలో కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. మీ బాధేంటో నాకు అర్థమైంది. మా ఫ్యాక్టరీ కనుక మూతబడితే మేము రోడ్డును పడతాం. మీరు ఏదో ఒకటి చేయండి ఇన్స్పెక్టర్ గారు. కూలీ వాళ్ళను ఫ్యాక్టరీకి తిరిగొచ్చేలా చేయండి. మేము మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. మీరు ఇంక నిశ్చింతగా ఉండండి, పని వాళ్లకు నేను నచ్చజెప్తాను. ఇన్స్పెక్టర్ సుందర్ నగర్ ప్రజలను ఒక చోటికి పిలిచి నచ్చజెప్తారు. వాళ్లని ఉద్యోగానికి తిరిగి వెళ్లమని చెప్తారు. కాని ఏ ఒక్కరూ కూడా పనికి వెళ్లడానికి ఒప్పుకోరు. ఇన్స్పెక్టర్ ఆ సమస్యలోని గంభీరతను చూసి లోకల్ నేత సహాయాన్ని కోరతారు. లోకల్ నేతకు కూడా వెండి నాణాల గురించి మొత్తం కథ తెలుసు. అందుకని అతను ఇన్స్పెక్టర్కి ఈ సమస్యకు వేరే పరిష్కారం ఉందని చెప్తారు. ఆ పరిష్కారం తాంత్రిక్ బాబా. పోలీస్ ఇన్స్పెక్టర్ నేతతో కలిసి తాంత్రిక్ బాబా ఆశ్రమానికి వెళ్తారు. ఇన్స్పెక్టర్, ముళ్ళు నిమ్ములుతోనే తీయాలన్నట్టు ఈ దయ్యాల వెండి నాణాల మాయకు తాంత్రిక శక్తులే విరుగుడు. మాకు మీద చాలా నమ్మకం ఉంది బాబా, ఇక మీరే అందరినీ కాపాడాలి. దయ్యాలకు బుద్ధి చెప్పాలి కూడా. సుందర్ నగర్ వాసులను బద్దకస్తులు చేసే ఆ వెండి నాణాల దయ్యాలు ఇప్పుడు రాత్రి పౌళ్ళు అవి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. వాటిని ఆపేవాళ్ళు అడ్డుకునేవారు లేరు బాబా. మాకు దయ్యాలతో శత్రుత్వం లేదు. అవును బాబా, మేము కూడా బద్దకస్తులైన పని వాళ్ళను చురుగ్గా మార్చాలని అనుకుంటున్నామంటే అలాగే జరుగుతుంది. అందరూ ముందులాగా వాళ్ళ వాళ్ళ పనులు చేస్తారు. ఫ్యాక్టరీ మిషన్లు కూడా పనిచేస్తాయి. అలాగే కార్ఖానా చిమ్నీ నుంచి కూడా పొగ రావడం మొదలవుతుంది. దీనికోసం నేను నిప్పు పెట్టవలసి ఉంటుంది. అంటే దానర్థం నేను యజ్ఞం చేయవలసి ఉంటుంది. బాబా మీరు ప్రశాంతంగా యజ్ఞం చేసుకోండి, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను బాబా. అలాగే బాబు. జై జై శివశంకర్. శివుడి మందిరంలో తాంత్రిక్ బాబా తన యజ్ఞాన్ని ప్రారంభిస్తారు. యజ్ఞం రాత్రి పగలు జరుగుతుంది. యజ్ఞం నుంచి వచ్చిన ఆ పొగ సుందర్ నగర్ మొత్తం విస్తరిస్తుంది. ఈ యజ్ఞం నుంచి వచ్చిన పొగ వల్ల దెయ్యం వెండి అంటే మాయా నాణాలు ప్రభావం లేనివి అవుతాయి. దానివల్ల నగరవాసులు కంగారు పడతారు. నగరవాసులు వాళ్లల్లో వాళ్లు చర్చించుకుంటారు. ఉన్నట్టుండి మన వెండి నాణాలు పనిచేయడం లేదు. పనిచేయడం లేదు కాదు, చేయకుండా చేశారు. దానర్థం మీకు తెలీదా? శివమందిరంలో తాంత్రిక బాబా యజ్ఞం చేస్తున్నారు. ఈ దెయ్యం వెండి నాణాల ప్రభావం అంతమయ్యి మళ్లీ మనం మన పనులు చేసుకోవడం మొదలు పెట్టడం కోసం ఈ యజ్ఞాన్ని చేస్తున్నారట. ఇది అసలు బాగలేదు.
మనం పని చేసి విశ్రాంతి తీసుకున్నా దానివల్ల వాళ్ళకి ఏంటి నష్టం? ఫ్యాక్టరీ యజమానులకు నష్టమే అవుతుంది కదా, ఎందుకంటే వాళ్ళు ఫ్యాక్టరీ మూతపడద్దు కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. దయ్యం దేవతకి కంప్లైంట్ చేద్దాం, ఇంకేం చేద్దాం? పదండి, మనం దయ్యం దేవత దగ్గరికి వెళ్దాం. సుందర్ నగర్ లో ఉన్న బద్దకస్తులు దయ్యాన్ని సహాయం కోరడానికి వాటి దగ్గరికి వెళ్లాలనుకుంటారు. కానీ దయ్యాలు తాంత్రిక్ బాబా మంత్రాలకు బంధీలయ్యి నిస్సహాయులయ్యి వాటి తప్పుకి క్షమాపణ అడుగుతూ ఉంటాయి. తాంత్రిక్, మమ్మల్ని క్షమించు, ఇక మేము అలా చెయ్యము. మీరు మీ లాభం కోసం నగర వాసులందరికీ నష్టం కలిగించారు, వాళ్ళని బద్దకస్తులుగా మార్చేశారు. మేమెవరికీ నష్టం కలిగించలేదు, కేవలం మా జీవితాన్ని కాపాడుకున్నాం. సుందర్ నగర్ లో ఫ్యాక్టరీ కార్ఖానా తెరవడం వల్ల రాత్రిళ్లు కూడా పనులు జరుగుతున్నాయి. దానివల్ల మాకు ఇక్కడ ఏమాత్రం స్వేచ్ఛ లేకుండా పోయింది. ఇది కేవలం మీ స్వార్థం మాత్రమే. నేను మీ వెండి నాణాల శక్తుల్ని ఇప్పుడే అంతం చేస్తున్నాను. తాంత్రిక్, నేను ఎక్కడికి వెళ్ళాలి? నాకు ఏకాంతం, చీకటి కావాలి. ఒక దయ్యం స్వార్థం కోసం మొత్తం నగరవాసుల జీవితాలన్నిటినీ ప్రమాదంలో పడేయలేం కదా. మీరు సుందర్ నగర్ ని వదిలి వెళ్ళవలసిందే, లేకపోతే నేను ఇదే హోమగుండంలో మిమ్మల్ని భస్మం చేస్తాను. లేదు, మమ్మల్ని భస్మం చెయ్యొద్దు. నేను సుందర్ నగర్ నుండి వెళ్ళిపోతాను. ఇక ఇప్పుడు ఎవరిని నేను ఇబ్బంది పెట్టను, నన్ను క్షమించు. వెళ్ళండి, వెళ్ళిపోండి. తాంత్రికుడు హోమంలో ఆహుతిని ఇస్తాడు. పొగ వస్తుంది, పొగ రాగానే దెయ్యం ఆ పొగలో కలిసిపోతుంది. అంటారుగా, ఎవరైనా నిష్టగా మంత్రాలను గనక ప్రయోగిస్తే గొప్ప గొప్ప పనులు జరుగుతాయి అని. తాంత్రిక్ బాబా యొక్క ఈ యుక్తి వల్లే సుందర్ నగర్ దెయ్యం పని పూర్తవుతుంది. మళ్లీ నగరవాసులు వాళ్ల ఉద్యోగాలలో చేరతారు. సుందర్ నగర్ ఇప్పుడు ముందులాగా అందంగా ఇంకా ఆనందంగా ఉంటుంది. వీర్పూర్ గ్రామ ప్రజలు అమావాస్య రోజు రాత్రి ఇంటి నుండి ఎవ్వరు బయటికి వచ్చేవారు కాదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే భూమి లోపల ఉన్న దారి గుండా వెళ్లేవారు. ఆ ఊరికి రవి అనే అతను తన మామయ్య ఇంటికి సెలవుల్లో గడిపేందుకు వస్తాడు. మామయ్య, కరెంటు వచ్చేలా లేదు, ఫ్యాన్ లేకుండా వేడిగా ఉంటుంది కదా, ఈ రాత్రికి ఇంటిపైకి వెళ్ళి పడుకోవచ్చా? వద్దు బాబు, ఇంటిపైన వద్దు, ఈరోజు అమావాస్య రాత్రి కదా. అమావాస్య రాత్రా? అయితే ఏమవుతుంది? మా ఊళ్ళో అమావాస్య రోజు రాత్రి వేళ మనుషుల తలలు వర్షంగా కురుస్తాయి. మనుషుల తలల వర్షమా? అవును బాబు, మనుషుల తలల చూపు ఎవరి మీద పడుతుందో వాళ్ళని చంపి తినేస్తాయి. అందుకని అమావాస్య రోజు రాత్రి వేళ ఇంటిపైకి వెళ్లడం, బయటికి వెళ్లడం అస్సలు మంచిది కాదు. కిటికీలు తలుపులు అన్నీ కూడా మూసేయాలి. రవికి గదిలో ఫ్యాన్ లేక వేడి ఎక్కువై నిద్ర పట్టదు. మనుషుల తలల వర్షమా? బహుశా మావయ్యకి పిచ్చి పట్టినట్లుంది. ఒక పని చేస్తాను, ఈ కిటికీ తెరిచి బయటికి చూస్తాను. రవి ఆ రాత్రి కిటికీ తలుపులు తెరిచి మనిషి తలల వర్షం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అర్ధరాత్రి గడిచిపోయాక ఆకాశంలో నుండి మనుషుల తలల వర్షం కురవడం మొదలవుతుంది. ఒక తలచూపు రవి మీద పడుతుంది. ఆ తల రవి వైపు రాబోతూ ఉండగా రవి కిటికీ తలుపులు మూసేస్తాడు. కాని ఆ తల కిటికీని బయట నుండి తడుపుతూ కొడుతూ ఉంటుంది. రవి భయపడి తన గదిలో నుండి బయటికి పరిగెడతాడు. మామయ్యా, అత్తయ్యా! ఏమైంది రవి? ఒకసారి నా గదిలోకి రండి, ఒక తల బయట నుండి నా కిటికీని తడుతోంది. రవి, అత్తయ్య, మామయ్యలు అతని గదిలోకి వెళ్లేసరికి కిటికీ బయట నుండి ఏ శబ్దమూ రావడం లేదు. ఈరోజు మధ్యాహ్నం నేను నీకు మనుషుల తలల వర్షం గురించి చెప్పాను కదా, బహుశా అదే ఆలోచిస్తూ నిద్రలో కలగని ఉంటావు. ఒకవేళ నీకు అంతగా భయంగా ఉంటే మా గదిలోకి వచ్చి పడుకో. వద్దు మామయ్యా, నేను ఇక్కడే పడుకుంటాను. అసలు ఈ తలలు ఎక్కడి నుండి వస్తాయి? ఎక్కడి నుండి వర్షాలు కురుస్తాయి? ఎవరి భూమి మీదకి విసురుతారు? మర్నాడు ఉదయం ఈ ప్రశ్నలన్నీ రవి తన మామయ్యని అడుగుతాడు. గ్రామంలోని పెద్ద మనుషులు చెబుతూ ఉంటారు, ఈ గ్రామానికి ఏదో శాపం ఉందట. చాలా ఏళ్ల క్రితం ఇక్కడ మనుషులను బలి ఇచ్చేవారట. ఎవరినైతే బలి ఇచ్చారో వారి తలలు ఇప్పుడు వర్షంగా కురుస్తున్నాయట. అది నిజమో లేక ఏదైనా కట్టుకదో ఇప్పటికీ తెలీదు. మామయ్య, ఒకవేళ మీ ఊరి వాళ్ళు ఇలాగే ప్రతి అమావాస్య రోజు రాత్రి ఇంటి నుండి బయటికి రాకుంటే ఈ మనుషుల తలల వర్షరహస్యం ఎవరు తెలుసుకోలేరు కదా. చూడు బాబు, రహస్యం తెలుసుకునే పిచ్చిలో ఎవరు తమ ప్రాణాలను పణంగా పెడతారు? రవి తన మనసులో అనుకున్నాడు ఈ మనిషి తలల వర్షం రహస్యం గురించి తెలుసుకోవాలని. తర్వాత అమావాస్య రోజు రాత్రి రాగానే రవి రాత్రి 2 గంటలకు ఇంటి పైకప్పుకి వెళ్తాడు. ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది. ఈరోజు ఏ మనిషి తల కనిపించట్లేదే.
హఠాత్తుగా ఒక తల వచ్చి రవి తలపైన పడుతుంది. దాని తర్వాత మరిన్ని తలలు వచ్చి పడతాయి. మెల్లగా మెల్లగా మనిషి తలల వర్షం మొదలవుతుంది. ఆ తలలన్నీ రవి వెంట పడతాయి. తొందరలో రవి పక్కింటి పైకప్పు మీదకి దూకి ఇంటి ఆవరణలో పడిపోతాడు. రవి మనుషుల తలల నుండి తప్పించుకుని ఇంటి మెయిన్ గేట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. కానీ ఆ తలల దృష్టి ఇంట్లో నిద్రపోతున్న వారి మీద పడుతుంది. ఆ తలలన్నీ ఇంటి లోపలికి దూరతాయి. ఉదయం రవి అత్త మామయ్యలు నిద్రలేచి చూసేసరికి రవి తన గదిలో నిద్రపోతూ ఉంటాడు. వాళ్లు ఇంట్లో నుండి బయటికి వచ్చేసరికి చుట్టుపక్కల వాళ్లందరూ అక్కడ ఉంటారు. ఏమైంది, మీరందరూ ఎందుకు వచ్చారు? ఈ తలలు ఇంట్లోకి దూరడం కూడా మొదలుపెట్టాయి. మీ పక్క వాళ్ళని పూర్తిగా తినేశాయి కూడా. కేవలం వాళ్ల బోన్స్ మాత్రమే మిగిలాయి. అప్పుడే రవి బయటికి వస్తాడు. వచ్చి గ్రామస్తులతో ఇలా అంటాడు. జాగ్రత్తగా వినండి, నేను ఆ తలల్ని చాలా దగ్గరగా చూశాను. వాటిని పట్టుకోవచ్చు కూడా, కానీ అందుకు మనందరం కలిసి ప్లాన్ చేయాలి. ఒకవేళ మీరు అలా చేయలేకపోతే అవి ఏదో ఒకరోజు మన ఇళ్లలో కూడా దూరిపోయి అందరినీ తినేస్తాయి. కానీ మనం ఎలా పట్టుకుందామో చెప్పండి. అమావాస్య రోజు రాత్రి మనం మొత్తం గ్రామంలో పహారా ఉందాము. మనిషి తలల వర్షం మొదలవ్వగానే ఒక వలవేసి పట్టేసుకుందాం. తర్వాత అమావాస్య రోజు రాత్రికి ఊరి వాళ్లందరూ కలిసి చిన్న చిన్న వలలను కలిపి ఒక పెద్ద వల తయారు చేసి సిద్ధంగా ఉంటారు. దాన్ని గ్రామమంతటా పరుస్తారు. మనిషి తలల వర్షం కోసం ఎదురు చూస్తుంటారు. నాకు భయంతో టాయిలెట్ వస్తుందిరా, మరి తొందరగా వెళ్ళి పోసుకుని రారా. ఆ తలల వర్షం కురవడం మొదలయ్యింది. ఊరి వాళ్లందరూ మెల్లమెల్లగా వలని లాగడం మొదలు పెడతారు. చాలా తలలు ఆ వలలో ఇరుక్కుపోతాయి. కానీ కొన్ని తలలు మాత్రం వల నుండి బయటికి వస్తాయి. రాత్రంతా కష్టపడి మొత్తం తలలను వలలో బంధిస్తారు. గ్రామస్తులంతా కలిసి ఒక బాబా అని పిలుస్తారు. అతను తన మంత్రశక్తితో తలలన్నిటినీ భూస్థాపితం చేస్తారు. బాబా, ఇప్పుడు ఈ గ్రామం ఆ తలల బారి నుండి బయటపడినట్టేనా? అప్పుడు ఏం చెప్పలేం బాబూ, మనం వచ్చే అమావాస్య వరకు ఎదురు చూడాలి. విక్రమ్ కరణ్ ఇద్దరు అన్నా తమ్ముళ్ళు. ఇద్దరూ కలిసి తమ నానమ్మ వాళ్ల ఊరికి ప్రాజెక్టు పనిచేసేందుకు వస్తారు. అందులో వాళ్లు భారతీయ చరిత్ర గురించి రాయాల్సి ఉంటుంది. గ్రామానికి వెనకాల ఉన్న ఒక చిన్న పర్వతం, దానిమీద ఒక పాత ఖిల్లా ఉండేది. విక్రమ్ కరణ్ ఇద్దరూ అక్కడికి వెళ్లాలని అనుకుంటారు. బాబు, మీకు ఏది కావాలన్నా నన్ను అడగండి, నేనిస్తాను. కానీ ఆ ఖిల్లా దగ్గరకు వెళ్లేందుకు మాత్రం నేను అనుమతి ఇవ్వలేను. తాతగారు, మీరు ఇంత వయసు వచ్చినా కూడా మీరు దయ్యాలు భూతాలు ఉన్నాయంటే నమ్ముతారా ఏంటి? నానమ్మ, నువ్వైనా తాతగారికి చెప్పు. మేము ఈ ప్రాజెక్టులో పాస్ అవడం చాలా అవసరం, నా కోసం, అన్నయ్య కోసం. చూడండి పిల్లలు, మీ తాతగారు భయపడటంలో వాస్తవం ఉంది. ఈ ఊళ్ళోని కుర్రాళ్ళు చాలా మంది దారుణంగా చనిపోయారు ఆ దయ్యం బారిన పడి. మీరిద్దరూ ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండండి, కానీ ఆ కిల్లా వైపుకు మాత్రం ఎప్పుడు వెళ్లొద్దు. విక్రమ్ కరణ్లకు తమ తాతగారిని నానమ్మని బాధ పెట్టడం ఇష్టముండదు. కానీ వాళ్లు ఎప్పుడైతే తమని కిల్లా పైకి వెళ్లొద్దని చెప్పినప్పటినుంచి వాళ్ల మనసులో ఆ కిల్లా గురించిన నిజాలు తెలుసుకోవాలన్న కోరిక మరింత పెరిగిపోతుంది. అన్నయ్య, రోజంతా ఊళ్ళోకెళ్లి తిరుగుతూ ఉంటాం కదా, మధ్యలో మనం కొద్దిసేపు ఆ కిల్లా దగ్గరికి వెళ్లి చూస్తే నానమ్మకి తాతయ్యకి ఎలా తెలుస్తుంది చెప్పు. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను తమ్ముడు. కానీ మనల్ని ఆ కిల్లా వరకు ఎవరు తీసుకెళ్తారు? పర్వతానికి వెళ్లే దారిలో పెద్ద అడవి ఉంది, అందులోనే మనం తప్పిపోతాం. అవును, ఊరు వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారంటే వద్దని చెప్తారు. అన్నదమ్ములిద్దరూ రోడ్డు మీద నడుస్తూ ఈ విషయాల్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్లకా పర్వతం మీదకి ఎక్కుతూ ఒక స్త్రీ కనిపిస్తుంది. వెంటనే విక్రమ్ కరణ్ పరిగెత్తుతూ ఆమె వెంట వెళ్తారు. ఏమండి, ఒక్క నిమిషం, మేమిలా పరిగెత్తుకు వచ్చామని మీరేం భయపడకండి. మేము మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాం. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇద్దరిని అదే పనిగా చూస్తూ ఉంటుంది. తర్వాత చిన్నగా తీయని నవ్వు నవ్వుతుంది. ఆ నవ్వులో ప్రశ్నలు అడగమని అర్థం ఉంటుంది. మీరు పర్వతం మీదకి వెళ్తున్నారా? ఆమె తన తల ఊపుతూ అవునని సైగ చేస్తుంది. కానీ ఈ పర్వతం మీద ఒక దయ్యం ఉందట కదా. అప్పుడు ఆమె తన తల అడ్డంగా ఊపుతూ లేదని చెప్తుంది. ఆమె ముందుకు వెళ్తూ విక్రమ్ కరణ్లను తనతో రమ్మని చేతితో సైగ చేస్తుంది. అన్నదమ్ములిద్దరూ ఆమె వెంట వెళ్తారు. అన్నదమ్ములిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ పర్వతం మీదకి చేరుకుంటారు. వాళ్లు ఖిల్లా దగ్గరికి చేరుకునేసరికి ఆ యువతి మాయమైపోతుంది. సూపర్, ఈ కిల్లా ఫోటోలో కన్నా ఇక్కడ చాలా అందంగా ఉంది కదూ. కరణ్ ఉత్సాహంతో ఖిల్లా లోపలికి వెళ్లబోతూ ఉంటాడు. అనుకోకుండా ఖిల్లా తలుపులు తెరుచుకుంటాయి. లోపల ఆ మూగ అమ్మాయి నిలబడి ఉంటుంది.
మీరు లోపలికి ఎప్పుడు వెళ్లారు? బయట మీకోసం మేము వెతుకుతున్నాం. ఆమె హఠాత్తుగా తన నోరు తెరుస్తుంది. ఇద్దరు అన్నతమ్ములు భయంతో వణికిపోతారు. ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. ఆమె పళ్ళు మొసలి పళ్లల్లాగా, నాలుక పాము కోరల్లాగా మధ్యలో కట్ చేసి ఉంటుంది. ఆమె తన భయంకరమైన గొంతుతో ఇలా అంటుంది, రండి నా ఇంటి లోపలికి రండి. పరిగెత్తు, ఇది దయ్యంలా ఉంది, పరిగెత్తు తమ్ముడు పరిగెత్తు. విక్రమ్, కరణ్ ఇద్దరూ చాలా భయపడి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తారు. విక్రమ్ ఖిల్లాకి కొద్ది దూరంలో ఉంటాడు, అందుకే వెంటనే వెనక్కి తిరిగి పారిపోతాడు. కాని కరణ్ ఖిల్లా తలుపులకి అతి దగ్గరగా ఉంటాడు. ఆ దెయ్యం తన నాలుక క్షణంలో పెద్దది చేసి కరణ్ణి లోపలికి లాగేస్తుంది. విక్రమ్ పారిపోతూ ఉంటాడు. ఊర్లోకి వెళ్లేంత వరకు అతను పరిగెత్తడం ఆపడు. అతను వెనక్కి తిరిగి పర్వతం వైపుకి చూసేసరికి ఆ పర్వతం మీద రక్తం వర్షంలా కురుస్తూ ఉంటుంది. విక్రమ్ ఏడుస్తూ తన తాతగారు నానమ్మల దగ్గరికి పరిగెత్తుతాడు. విక్రమ్ బాబు, అసలు ఏం జరిగింది? నువ్వు ఇంతగా ఎందుకు భయపడుతూ వచ్చావు? తాతయ్య, అది కరణ్. పర్వతం తాతయ్య, పర్వతం తాతయ్య, నా తమ్ముడు. విక్రమ్ వాళ్లతో సరిగ్గా చెప్పలేకపోయాడు. కానీ తాతగారు అతని మాటల్ని అర్థం చేసుకుంటాడు. నేను మీ ఇద్దరితో వద్దని చెప్పాను కదా, ఆ పర్వతం మీదకు వెళ్ళొద్దని, అక్కడ రక్తం వర్షంగా కురుస్తుందని. అంటే ఇప్పుడు కరణ్ ప్రాణాలతో లేడా? తాతయ్య, నానమ్మ, విక్రమ్ అందరూ కలిసి ఏడుస్తారు. ఊరి వాళ్లందరూ కూడా అక్కడికి వచ్చి పర్వతం మీద నుండి కురుస్తున్న రక్తపు వర్షాన్ని చూసి బాధపడుతుంటారు. తర్వాతి రోజు ఉదయం విక్రమ్ నిద్రలేచి ఆ దెయ్యం మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అది జరిగే పని కాదు విక్రమ్. ఆ దెయ్యంతో పోరాడి ఇప్పటి వరకు ఎవరూ గెలవలేకపోయారు. నేను నా సొంత తమ్ముణ్ణి పోగొట్టుకున్నాను తాతయ్య, నేను పోరాడకుండా నా ఓటమి ఒప్పుకోను. అలాగే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నానంటే జాగ్రత్తగా విను. ఆ దెయ్యానికి తాను వేటాడిన మనిషి రక్తం నుండి బలం వస్తుంది. అది నీళ్లకి చాలా భయపడుతుంది. మనం ఏదో విధంగా ఆ దెయ్యానికి స్నానం చేయిస్తే లేదా దాన్ని నీళ్లలో ముంచితే దాన్ని అంతం చేసేయచ్చు. అది చాలా ఈజీ తాతయ్య. మనం ఆ పర్వతం మీదకెళ్ళా వరకు చాలా నీళ్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. విక్రమ్, అది అంత సులభం అయితే మేము ఎప్పుడూ ఆ దెయ్యాన్ని అంతం చేసి ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఏ రకమైన నీళ్లైనా ఆ పర్వతం మీదకి వెళ్ళగానే అవి రక్తంగా మారిపోతాయి. అందుకని మనం ఆ దెయ్యాన్ని నీళ్లతో అంతం చేయలేము. అలాగా, నాకర్థమైంది. ఆ దెయ్యాన్ని ఊళ్ళోకి తీసుకొచ్చి నీళ్ళల్లో మునిగిపోయేలా చేయాలి. కానీ మనం ఆ దెయ్యాన్ని ఊళ్ళోకి ఎలా తీసుకురాగలం? విక్రమ్ ఊరి వాళ్లందరితో మాట్లాడి పర్వతానికి సరిగ్గా పక్కనే ఒక పెద్ద గుంత తవ్విస్తాడు. తర్వాత ఆ గుంతని నీళ్లతో నింపి నీళ్లు కనపడకుండా ఆకులతో కొమ్మలతో కప్పేస్తాడు. మనం గుంతనైతే తవ్వించాం, కానీ ఇందులోకి ఆ దెయ్యాన్ని ఎలా తీసుకురాగలం? ఆ రోజు ఈ దెయ్యం ఎక్కడి నుండి పైకి వెళ్తుంటే చూశాను. నేను దానికోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏదో ఒక రోజు అది తప్పకుండా ఇక్కడికి వస్తుంది. విక్రమ్ ప్రతిరోజు వెళ్లి ఆ గుంతకి కొద్ది దూరంలో ఉండి చూస్తుంటాడు. ఒక వారం గడిచిపోతుంది, కాని ఆ దెయ్యం మాత్రం రాదు. విక్రమ్ తనకి ఓటమి తప్పదని అనుకుంటాడు. ఒకరోజు దెయ్యం అదే దారిలో వెళ్తూ ఉంటుంది. గుంత దగ్గర నిలబడి ఉన్న విక్రమ్ ని చూసి తన దగ్గరికి వెళ్తుంది. మీరు పర్వతం మీదకి వెళ్తున్నారా? దెయ్యం నవ్వుతూ విక్రమ్ కి తన చేతిని అందిస్తుంది, అతన్ని పర్వతం మీదకి తీసుకువెళ్లేందుకు. కానీ విక్రమ్ ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని లాగి కనపడకుండా ఉన్న గుంతలో నీళ్లల్లోకి తోసేస్తాడు. కాపాడండి, నీళ్లు, నన్ను నీళ్లలో నుండి బయటకు తీయండి. నిన్ను కాపాడేందుకు ఎవరూ ఇక్కడికి రారు. కాసేపు అయ్యాక దెయ్యం మార్పులు ఆగిపోతాయి. అదే నీళ్లల్లో మునిగిపోయి అంతమైపోతుంది. దెయ్యం బారి నుండి విముక్తి కలగడంతో ఊరివాళ్లు సంతోషపడి విక్రమ్ కి కృతజ్ఞతలు తెలియజేస్తారు.